ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి సిటిజన్ అవుట్ రీచ్ వెల్లడించిన చైర్మన్ అలీం బాషా. విస్తృత స్థాయిలో సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఎన్వీఆర్ ట్రస్ట్. రాష్ట్ర స్థాయి సిపిఎస్ రద్దు, నిరసన ర్యాలీని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన యూటీఎఫ్. వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందని పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 7వ వార్డులో సచివాలయ సిబ్బందితో కలిసి చైర్మన్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిల సహకారంతో పట్టణంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. సైట్ ఓపెన్ పండగ అయితేనే వస్తే పూర్తి చేస్తాడు. ఆ తర్వాత 19వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను చైర్మన్ అలీం బాషా, వైస్ చైర్మన్ నాగేంద్రలు పరిశీలించారు. నాణ్యతలో రాజీ కాకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జయకుమార్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్ అమరేంద్రలు పాల్గొన్నారు. రేపు అయితే అది రోజు రేపు మొన్నటి నుంచి అయితే అది తీరు.
సోమవారం ఇంకా బ్లాక్ చేసేస్తాము, మంగళవారం రోజు పట్లేస్ తీసుకుంటాం అన్నమాట. మళ్ళా బుధవారం పలమనేరులో పదవ తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని విద్యార్థిని కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చిత్తూరు ఎంపీ ఎండెడ్డప్ప అన్నారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ విషయం తెలుసుకున్న వెంటనే శుక్రవారం సాయంత్రం పలమనేరుకు చేరుకుని విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు 1,00,000 రూపాయలను ఎంపీ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంపీ తెలిపారు. రమేష్ గారు రాస్తున్నారా? ఏమన్నా ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపించినటువంటి ధన్యవాదాలు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా దీనికన్నా మాకు న్యాయం చేయాలి. మా ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు విజయవాడలో ఉన్నారు. వాళ్ళిద్దరు సీఎంతో మాట్లాడేసి ప్రభుత్వం తరఫున ఏమేమి రావాలో అది కావాల్సింది. మేమంతా నేను కూడా మాట్లాడేసి మీతో కూడా మాట్లాడిపిస్తున్నాను. ఓకే సార్. ఈ అనుకోకుండా కొన్ని పరిణామాల వల్ల ఈ అమ్మాయి నిస్బా అనే అమ్మాయి 10వ క్లాసు బ్రహ్మర్షి స్కూల్లో చదువుకుంటుంది. కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఆ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ అమ్మాయి మనసు కలత చెంది, భీతి చెంది, భయపడి చనిపోయింది. కాబట్టి ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు, ప్యానల్ స్పీకరు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మన మిథున్రెడ్డి గారు, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరనేళ్ళు పెద్దలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చాలా బాధపడి, మాకు కూడా పార్లమెంటు జరుగుతోంది ఈరోజు. ఈరోజు సాయంకాలం కూడా మిథున్రెడ్డి గారు పార్లమెంట్లో కూర్చొని స్పీకర్గా యాక్ట్ చేయాలి కాబట్టి ఆయన రాలేక, రామచంద్రారెడ్డి గారు ఏమంటే వెంకటే గౌడ్కు ఈరోజు లాస్ట్ డే కాబట్టి అసెంబ్లీలో ఉండాలి కాబట్టి వాళ్ళు రాలేకపోయినారు. నన్ను ఇక్కడికి పొమ్మన్నారు. ఆర్థికంగా కూడా ఈ కుటుంబాన్ని మేము ఆదుకోవాలి. ఈ విషయాన్ని గురించి శాసనసభ్యులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో మళ్ళీ 2 రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తారు, వెంకటే గౌడ్ గారు కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఆ స్కూల్ గురించి ఇదివరకు కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. నిజంగా వాళ్ళు పొరపాట్లు తెలిసే చేస్తామంటే యాజమాన్యం పైన తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఇప్పటికే ఎవరైతే దీనికి కారకులైనా అతను తీసుకొచ్చి అరెస్ట్ చేసి కూడా తీసుకొచ్చి రామేశ్వరంలో ఎక్కడ ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేసినారు. ఇప్పుడు మిగతా మీరు చెప్పిన విధంగా స్థానిక పోలీసులు కూడా 100కి 100 రూపాయలు మీకు న్యాయం జరిగేటట్టు మేము చేస్తాము. ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా మేము ఆదుకుంటామని తెలియజేసుకుంటాము. మళ్ళీ చెప్తున్నాము, రాజకీయంగా మేము మాట్లాడమే లేదు, మాట్లాడడం కూడా మాట్లాడము. మనకు ముఖ్యంగా వీళ్ళని ఆదుకోవాలి, ఆదుకొని తీరుతామని తెలియజేసుకుంటాం. పొంగటారు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ విరూపాక్ష మారెమ్మ శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని అందుకుంది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, విభూతి, గంధములతో పాటు పంచామృతాభిషేకం అర్చకులు నిర్వహించిన అనంతరం విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో మారెమ్మను దర్శించుకున్నారు.
పదార్థాలు తయారు చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని పెంగళూరు సిడిపిఓ భారతి తెలిపారు. పోషణ పక్వాడలో భాగంగా శుక్రవారం మండలంలోని మానపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిరుధాన్యాలతో ఆహార పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో గర్భిణులకు తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల తల్లులకు వంటల పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతులు అందివ్వడం జరిగింది. కార్యక్రమంలో సూపర్వైజర్ మరియు ఆశాలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పుంగనూరులో సేవా కార్యక్రమాలను ఎన్విఆర్ ట్రస్ట్ విస్తృతం చేసింది. పుంగనూరు మండలం చెదల గ్రామ నివాసి ప్రముఖ యువ పారిశ్రామికవేత్త వేణుగోపాల్ రెడ్డి మరియు వారి మిత్ర బృందంతో కలిసి ఏర్పాటు చేసిన సేవా సంస్థ ఎన్విఆర్ ట్రస్ట్. ట్రస్ట్ తరఫున పలు సేవా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. చౌడపల్లి మండలం బిల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణం కొరకు గ్రామ పెద్దలకు 25,000 రూపాయలు అందజేశారు. అదేవిధంగా రామసముద్రం మండలం మూగవాడి గుండ్లపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాలయ మందిరం కొరకు తమ వంతుగా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పుంగనూరు పట్టణం సంతగేటులో నిర్మిస్తున్న కుబేర గణపతి ఆలయానికి తమ వంతుగా సుమారు 15,000 రూపాయలు విలువ చేసే టైల్స్ అందజేశారు. ఎన్విఆర్ ట్రస్ట్ అధినేత ఎన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కష్టంలో ఉన్న పేద ప్రజలకు ఎన్విఆర్ ట్రస్ట్ ద్వారా ఏదో ఒక విధంగా వారికి చేయూతనివ్వడం తన వంతు ధర్మమని, దేవుడి దయ ప్రజల ఆశీర్వాదాలతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్విఆర్ ట్రస్ట్ సభ్యులు శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రవికుమార్, జైపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, సందీప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటమ్మారెడ్డి, ఆనంద్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, మహేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి మరియు మిత్రులు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి సిపిఎస్ రద్దు నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని యూటీఎఫ్ పిలుపునిచ్చింది. శుక్రవారం స్థానిక ఎంఆర్సీ పుంగనూరు నందు పుంగనూరు డివిజన్ యూటీఎఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సిపిఎస్ ను రద్దుపరిచి ఓపీఎస్ ను వెంటనే అమలుపరచాలని, యూటీఎఫ్ పంతం సిపిఎస్ అంతమని, సిపిఎస్ ను ప్రభుత్వం రద్దుపరిచేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని, అందులో భాగంగా ఏప్రిల్ 3వ తేదీ ఆదివారం తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి సిపిఎస్ రద్దు నిరసన ర్యాలీలో అధిక సంఖ్యలో సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యూటీఎఫ్ సంఘ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు హేమలత, జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆంజప్ప, ఎంవీ రమణ, శ్రీనివాసులు, మధుబాబు, సురేందర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటరమణ, ఈశ్వరయ్య, నాగేంద్ర ప్రసాద్, రమేష్ రెడ్డి, ప్రవీణ్, లోక్నాథ్ రెడ్డి, మోహన తదితరులు పాల్గొన్నారు. చిన్నతనంలోనే విద్యతో పాటు క్రమశిక్షణను అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం తూర్పు మొగసరలోని మున్సిపల్ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుల విద్యా బోధనను పరిశీలించారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సుప్రియ, స్థానిక నాయకుడు రమణ, ప్రధాన ఉపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారికి ఒక నమ్మకం ఏర్పడేలా సేవలు చేయాలని చౌడపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ కళ్యాణ్ భరత్ కోరారు. శుక్రవారం వైద్యశాలలో కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిల సహకారంతో త్వరలోనే 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తానని చైర్మన్ తెలిపారు. తర్వాత తదితర విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో డాక్టర్ పవన్, సిబ్బంది కృష్ణవేణమ్మ తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది కూడా కావచ్చు, ఇటువంటి ఒక కేడర్ ఉన్నటువంటి కమిటీ ఏర్పడడం నా తెలిసి ఎక్కడ కూడా మన వైద్య సిబ్బంది వైద్య కమిటీలోనే ఉందని కూడా నేను ఈ సభకు గర్వంగా కూడా చెప్పుకుంటాను. ఎందుకంటే మనం ఇంతటి కేడర్ ఉన్నటువంటి ఒక టీంని మనం పెట్టుకొని మనకు ఉన్నటువంటి అవకాశం అంటే హాస్పిటల్ని డెవలప్ చేసుకోవడం అంటే మనకి నా తెలిసినంతవరకు కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించినట్లయితే మనం ఎక్కువగా ఇంట్లో కంటే కూడా హాస్పిటల్లో ఉండే టైమింగే ఎక్కువ అనిపిస్తుంది నాకు తెలిసి మీరందరూ కూడా. ఎందుకంటే అలాంటప్పుడు మనం హాస్పిటల్ని కొట్టి ఒక ఇంటి కంటే కూడా బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే మన ఇంట్లో ఏదైనా చిన్న చెత్త కావచ్చు, పేపర్ కావచ్చు, ఒకవేళ ఏదైనా ఒక టాయిలెట్ పైప్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఏదైనా పోతే మనమైతే ఊరికే ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఈరోజు కాకుండా రేపైనా కూడా మనం దాన్ని సరి చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు కూడా మనందరం కూడా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో వాటి గురించి, గవర్నమెంట్ గురించి కూడా మమ్మల్ని ఇక్కడ
పెట్టడం జరిగింది. ఇంకో గొప్ప విషయం ఏమంటే చోడేపల్లి హాస్పిటల్కి మంచి స్టాఫ్ ఉన్నారని ఒక నా అభిప్రాయం. అనేక సార్లు ఇక్కడ నేను చైర్మన్గా రాకముందు అనేక సార్లు కూడా కొన్ని కొన్ని సమస్యల మీద కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ మీద కావచ్చు, వైద్యుల కోసం కూడా కావచ్చు, అనేక సార్లు ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితుల్లో చాలా బాగా చూసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి అందరికీ కూడా ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. రెండవది, కోవిడ్ టైంలో మీ అందరూ పడిన శ్రమ, ఇది నేను ప్రతి ఒక్క మీటింగ్లోనూ చెప్తాను, ఎందుకంటే అది చిన్న విషయం కాదు, ఏదో ఒక రోజుతో మెచ్చుకొని రెండో రోజు వదిలేసే పరిస్థితులు కాదు, ఎందుకంటే రాష్ట్రం కాదు దేశమే గడగడానికి వణికిన పరిస్థితుల్లో మీరందరూ కూడా జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా మీ ప్రాణాలు తెగించి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మీరు గ్లోవ్ చేసుకున్నారు, తర్వాత వాష్ చేసుకున్నారు, శానిటైజర్లు చూసుకున్నారు, అవన్నీ కూడా మీరు లెక్క చేయకుండా అర్ధరాత్రిలో కూడా ఇక్కడ మీరు పనిచేసిన పరిస్థితి నేను దగ్గర నుంచి నేనే అయితే చూసినా, ఎవరో చెప్పింది అయితే కూడా కాదు. కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా దాని ధన్యవాదాలు. అలాగే పొద్దున ఈరోజు ఏదో వ్యాపించకంగా గౌరవ సర్పంచ్ గారిని వరుణ్ గారిని ఎంపీఓ ఆఫీస్లో కలిసినప్పుడు చిన్న కోరిక మేరకు ప్రతి నెల పంచాయతీ సిబ్బంది ద్వారా మా హాస్పిటల్ పరిసర ప్రాంతాలు శుభ్రం చేయించాలని చెప్పి ఒక కోరిక కోరితే ఆయన కూడా స్పందించి ఖచ్చితంగా నేనైతే ఈ ప్రతిరోజు అయితే కష్టంగానే నెలకు ఒకసారి అయితే ఖచ్చితంగా మీ పరిసర ప్రాంతాలు అయితే శుభ్రం చేయించే పరిస్థితికి నేను ఖచ్చితంగా హామీ ఇస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగా ఆయన కూడా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా ముగ్గురు మృతి చెందారు, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఫ్యాన్ షోకి వచ్చిన ట్రిపుల్ ఆర్ అభిమానులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనదారులు ఢీకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 208 వాహనాల్లో కుప్పం పిఈఎస్ ఏజీఎస్ ఆసుపత్రులకు తరలించారు. వీకోట మండల కేంద్రంలోని తమిళనాడుకు వెళ్లే రహదారులు పాపేపల్లి మిట్ట వద్ద రాత్రి 12 ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందినట్లు 108 సిబ్బంది వెల్లడించారు. 108 ద్వారా కుప్పం పిఈఎస్ ఏజీఎస్ ఆసుపత్రికి తరలింపు మధ్య మార్గంలో ఇద్దరు మృతి చెందారు. రామకుప్పం వీకోట బంగ్లావూరు గ్రామస్తులుగా గుర్తించారు. అభిమాని సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్ షో చూడాలనే క్రమంలో వేగంగా వాహనాలు నడిపినట్లు స్థానికులు వెల్లడించారు. 25 దుర్గా, 24 గంగాధర్ కుప్పం ఏజీఎస్ ఆసుపత్రికి, 26 వినయ్ కుమార్ పిఈఎస్ ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారులపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని శుక్రవారం చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 ద్విచక్ర వాహనం, 40 ఎర్రచందనం దొంగలను. ఎర్రచందనం స్మగ్లింగ్ పోలీసు అధికారులపై హత్యాయత్నం కేసులో తిరుపతి నగరం ఓటేరి గ్రామానికి చెందిన మారడాల రాజేష్, తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన దేవస్ సుకుమార్, ఏకాంబరం హేమకుమార్లను అరెస్టు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరులో డీఎస్పీ అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. మీడియా సమావేశంలో చిత్తూరు రూరల్ సిఐ బాలయ్య, గంగాధర నెల్లూరు ఎస్ఐ సుమన్లు పాల్గొన్నారు. చిత్తూరు తాలూకా ఇన్స్పెక్టర్ బాలయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ సుమను, వాళ్ళ స్టాఫ్ చిత్తూరు పుత్తూరు రోడ్లో వీరక నెల్లూరు వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే తిరుపతి వైపు నుంచి వచ్చినటువంటి ఒక ఫోర్డ్ వెహికల్లో సుమారు 9 రెడ్ శాండిల్ దొంగలు ఉన్నవి. దీనికి సంబంధించి తిరుపతికి సంబంధించి చెందిన ఒక రాజేష్ అనే వ్యక్తిని, అలాగే తమిళనాడుకు చెందిన సుకుమారు హేమకుమారులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు కొంతమంది తమిళనాడు వ్యక్తుల హస్తం దీని వెనకాల ఉంది. దీంట్లో కొంతమంది ఒక నందా అని చెప్పి వేలూరుతో పోతూ యాక్సిడెంట్ అవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ సరికంత కూడా నందకుమారుదే అని చెప్పి దాంట్లో అది కూడా వీళ్ళ ముగ్గురి పాత్ర, వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎక్కడెక్కడోళ్ళు అనేది వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళు మన పోలీసులు వాళ్ళను చెక్ చేసి ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి గొడ్డళ్ళు కత్తులతో నరకడానికి ట్రై చేసినట్టుగా మనకు వీళ్ళు ఎస్ఐ మీద దాడి చేసేదానికి ప్రయత్నించినందుకు వాళ్ళ మీద 307 మరియు అలాగే ఫారెస్ట్ యాక్ట్ కింద ఇళ్లను రిమాండ్ కు పంపడం జరుగుతుంది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ
పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి సిటిజన్ అవుట్ రీచ్ వెల్లడించిన చైర్మన్ అలీం బాషా. విస్తృత స్థాయిలో సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఎన్వీఆర్ ట్రస్ట్. రాష్ట్ర స్థాయి సిపిఎస్ రద్దు, నిరసన ర్యాలీని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన యూడిఎఫ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.